పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లు కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. వీరిలో 5 బుద్ధిలేనివారు, 5 బుద్ధిగలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. గాని బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, ఆయనను ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కియుడని బుద్ధిగలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, ఇవ్వలేము, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యుద్ధకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుటకు వెళ్ళుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడియున్నవారు ఆయనతో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చిరి. వారు, ప్రభువా, ప్రభువా, మాకు తలుపు తీయుమని బ్రతిమాలు కొనిరి. ఆయన, నిజముగా చెప్పుచున్నాను, మిమ్ము నెరుగనని చెప్పెను. ఆ దినమైనను సమయమైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.